హాయ్ అండి నమస్తే నేను మీ గ్రేసీ వెల్కమ్ బ్యాక్ టు గ్రేసీ వింగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో చూడగానే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయింది నేను చెప్పా అవసరం లేదనమాట సో ఇది రాఖీ రోజు వీడియో అయితే నేను ఎందుకు ఇంత లేటుగా వీడియోని అప్లోడ్ చేశాను అంటే నాకు ఫోన్ అనేది లేదు ఫోన్ పాడైపోయింది సో మా హస్బెండ్ ఫోన్ తీసుకొని నేను వీడియోస్ పెట్టుకోవడం నాకు వేరే ఛానల్ కూడా ఉందండి వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ అది ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి నేను ఆ లింక్ అనేది కింది ఇస్తాను డిస్క్రిప్షన్లో సో అది ఎక్కువగా మనకి క్యాథలిక్స్ బాగా ఉపయోగపడుతుంది అందులో ఓన్లీ పునీతల గురించి మాత్రమే నేను పోస్ట్ చేస్తాను సో ఇకపోతే ఇక్కడికి వచ్చేసేసరికి జిలేబీ అనేది ప్రిపేర్ చేయించామనమాట పిల్లలకి పిల్లల్ని కొంతమందిని అడిగితే ఆల్మోస్ట్ అందులో ఉన్న పదిహేను పద్దెనిమిది మంది పిల్లల్లో చాలా వరకు జిలేబీ అంటే ఇష్టం అని చెప్పారు సో కాబట్టి ఆ పిల్లల కోసం అని చెప్పేసి జిలేబీ ప్రిపేర్ చేయించాను సో చూడండి చక్క చాలా పర్ఫెక్ట్ షేప్లో ఆయన జిలేబీ అనేది వేస్తున్నారు అయితే ఈ విధంగా క్లాత్లో చుట్టుకొని వేస్తే జిలేబీ మంచిగా వస్తుంది మరి ఏ విధంగా ట్రై చేసినా కూడా దాని షేప్ అనేది ఎంతో కొంత అయితే పాడయ్యే ఛాన్స్ ఉంది సో అయితే ఆ పిండి కూడా కలుపుకునే విధానం కూడా చక్కగా ఈజీగా ఇలా పట్టుకోగానే అది జారిపోయేలాగా కలుపుకోవాలి మరీ పునిగిల పిండిలాగా గట్టిగా కలుపుకుంటే మాత్రం అది రాదు ఒకవేళ ఫోర్స్గా మనం అది నొక్కాము అంటే లావుగా వచ్చేస్తుంది ఎందుకంటే సన్నగా జారేలాగా ఉంటేనే అది ఈజీగా సన్నగా జారిపోతుంది సో చూడండి జిలేబీలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో సో ఆయన ఎక్కువ కూడా కాల్చలేదండి జిలేబీని గోల్డెన్ ఫ్రై అంటే కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోయింది ఆల్రో ఆల్రెడీ అక్కడ ఆయిల్ అనేది బాగా కాగి కాబట్టి ఆయన మంచిగా లైట్ కలర్ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం లైట్ కలర్ ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పాకంలో లేసారు పాకంలో మాత్రమే కొంచెం ఫుడ్ కలర్ అనేది మిక్స్ చేశారు మైదా పిండ్లు అయితే వాళ్ళు జిలేబీ తయారు చేసేటప్పుడు ఏం మిక్స్ చేయలేదు సో చూడండి ఆ పాకం మనకి ఎక్కువసేపు అట్లా ఉండాలి గడ్డ కట్టకోకుండా గట్టి పడిపోకుండా ఉండాలంటే అందులో మనం పాకం తయారు చేసుకున్న తర్వాత లెమన్ అనేది పిండేసినట్లయితే ఆ పాకం వాటర్ లాగానే ఉండిపోతుంది అనమాట మనకు టూ త్రీ డేస్ వరకు కూడా ఆ పాకం అనేది మనకి ఏ మాత్రం చెక్కి చెదరదు గట్టి పడదు కామన్గా పాకం అనేది మనం పాకం పట్టి అట్లా వదిలేస్తే అది ఏమైపోతుంది మళ్ళీ బెల్లంలాగానో పంచదార లాగానో గట్టిగా దగ్గరికి వచ్చేస్తుంది సో ఆ విధంగా రాకుండా ఉండాలంటే లెమన్ అనేది తప్పకుండా పిండుకోవాలి సో ఈ విధంగా మనం కూడా ఇంట్లో జిలేబీని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఆయన జిలేబీ పిండి అయితే మైదా పిండిలో కొంచెం పెరిగేసి ఒక రోజంతా నానబెట్టారు అంతే అందులో అంతకు మించి అందులో ఇలాంటి సోడాలు వంట సోడాలు అట్లాంటివి మిక్స్ చేయలేదండి చాలా నీట్గా చేశారు ఎందుకంటే మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్ ఎక్కువకుండా ఉండాలి అని చెప్పేసి నేను పిల్లలకి ఆయనకు ముందుగానే చెప్తే పెరుగు మాత్రం వేసి ఒక రోజంతా నానబెట్టారనమాట సో పిల్లలు అక్కడ పదిహేను మంది ఉన్నారు నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ కేజీస్ వరకు అయితే తీసుకున్నాను జిలేబీలు సో ఇంటికి తీసుకొచ్చి అవన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట చేయకపోతే ఈయన మా ఉపదేశ మాస్టారు మా చర్చిలో ఉపదేశం మాస్టారు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మాస్కి వెళ్ళి సిక్స్ ఓ క్లాక్కి మాస్టార్కి రాఖీ కట్టిన తర్వాత ఆశ్రమంకి రావడం జరిగింది రాఖీ పండుగ అనేది చాలామంది ఫ్యామిలీస్లో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడో వాళ్ళు వాళ్ళ తోబుట్టలు కోసం అన్నల కోసం చెల్లెల కోసం దూరాలు ఊర్లన్నీ దాటి ఫ్లైట్లో ట్రైన్లో బస్సుల్లో ఇట్లా జర్నీ చేసి వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతో ప్రేమగా రాఖీ కట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ని సంతోషంగా తీసుకొని వెళ్తారనమాట సో అయితే అట్లాంటి అన్న చెల్లెళ్ళు లేని పక్షంలో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో మనం చెప్పుకో కూడా తెలియదు అనమాట పైకి మాట్లాడుకున్నా అది ప్రాక్టికల్గా నాకు అక్క లేదు చెల్లి లేదు నాకు అన్నీ లేదు అని బాధపడే ఆడపిల్లలకి నాకు అక్క చెల్లి లేదు అని బాధపడే మగపిల్లలకి మాత్రమే అది ప్రాక్టికల్గా వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది చాలా వరకు ఉంటుంది అనమాట కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన వాళ్ళు దూరంగా ఉండి వెళ్ళి రాఖీ కట్టలేకపోతే అక్క బాధపడుతుంది కొన్నిసార్లు అన్నో తమ్ముడో దూరంగా ఉండి వెళ్ళి అక్కతోనో చెల్లితోనో రాఖీ కట్టించుకోకపోతే ఆ రోజంతా అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు సో నేను ఈ రోజు మా అక్కతో రాఖీ కట్టించుకోలేకపోయాను నేను మా తమ్ముడికి రాఖీ కట్టలేకపోయాను అని అక్క అన్నలు అట్లా ఆ రోజంతా కూడా చాలా మూడీకి అయిపోతారు పక్క వాళ్ళని చూసి చాలా బాధపడతారు అనమాట కానీ మనకు అందరూ ఉన్నప్పుడే ఏదో ఒక్కసారి అట్లా జరిగితేనే చాలా బాధ అనిపిస్తుంది కానీ కొంతమంది జీవితంలో అసలు మనకంటూ ఎవరూ లేరు మనకంటూ ఎవరు రారు మనకి జీవితాంతం రాఖీ కట్టేవాళ్ళే లేరు అని ఆలోచించుకుంటే ఇంకెంత బాధగా ఉంటుంది కదండి సో ఆ బాధ అనేది వేరే పిల్లలను చూసినప్పుడు ఇంకా చాలా ఎక్కువైతుందనమాట సో ఆ బాధ అదనేది పిల్లలకి తెలియకూడదని చెప్పేసి నేను పిల్లల దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టడం అయితే జరిగిందనమాట సో మొత్తం టోటల్గా అక్కడ పద్దెనిమిది మంది పిల్లలు ఉంటారు పిల్లలు కొంతమందికి హెల్త్ బాగోక బయటికి వెళ్ళారు హాస్పిటల్కి సో మిగిలిన పద్దెనిమిదో పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు అక్కడ సో వెళ్ళి పిల్లలకి ముందు రోజే నేను ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఫాదర్ నేను పిల్లలకి ఇలా రాఖీ కట్టాలనుకుంటున్నాను అంటే ఫాదర్ ముందు రోజే నాకు పర్మిషన్ ఇచ్చారు సో వెళ్ళి హాస్టల్కి వెళ్ళి పిల్లలందరికీ రాఖీ కట్టాను అనమాట రాఖీ కట్టి స్వీట్స్ తినిపించి పిల్లలతో కొంచెం సేపు స్పెండ్ చేశాను చూస్తే అక్కడ హాస్టల్ అంతా చాలా బాగుంది అమ్మానాన్న ఉంటే ఎట్లా చూసుకుంటారో తెలియదు కానీ ఫాదర్స్ మాత్రం అక్కడ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు పిల్లల్ని ఆడపిల్లల్ని సిస్టర్స్ మగపిల్లల్ని ఫాదర్సు మీ దగ్గరలో ఎవరైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే కొన్నా మెసేజ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఫాదర్స్ సిస్టర్సు పిల్లలకి ప్రతిదీ కూడా ఫ్రీగానే చూసుకుంటారు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించరు వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ అయిపోయేంత వరకు కూడా అక్కడ దగ్గరలోనే స్కూల్లో పెట్టి వాళ్ళే చదివిస్తారు పిల్లలు సెట్ అయ్యేంత వరకు వాళ్ళు గైడ్ చేస్తారనమాట ఎక్కడ ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోరు వాళ్ళు సొంత పిల్లల్లాగా చూసుకుంటారు బట్టల దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ఎడ్యుకేషన్ వరకు ప్రతిదీ కూడా ఫ్రీ అనమాట పిల్లలు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ సో అందరూ కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ మీడియం మాత్రమే పిల్లలకు అక్కడ ఉంది సో తెలుగు మీడియం అయితే లేదు పిల్లల కాలేజీ కూడా ఉంది అందరు మంచిగా చూసుకుంటారు చక్కగా చదివిస్తారు మీ దగ్గర ఎవరైనా ఉంటే కూడా నాకు ఈ వీడియో కింద మెసేజ్ చేయండి పిల్లల్ని వాళ్ళకు కూడా మనం ఒక దారి చూపించిన వాళ్ళం అయితే అవుతాము సో ఇది అనమాట రోజు నేను ఆశ్రమంకి వెళ్ళి పిల్లలందరికీ రాఖీ కట్టి వాళ్ళతో చాలా సేపు స్పెండ్ చేసి కొద్దిసేపు ఆడుకొని పిల్లలతో మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని చాలాసేపు స్పెండ్ చేయడం అయితే జరిగింది పిల్లలను కూడా తీసుకెళ్ళి చూపించాను జూడు మిస్టిక్ అని ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ప్రతిదీ కూడా మనము తల్లిదండ్రులు ఉండే అన్ని ప్రొవైడ్ చేస్తాము చూస్తుంటే బాధ ఏంటో కష్టం ఏంటో అనేది తెలియకోకుండా ఉంటుంది కానీ ఇట్లా పిల్లలు వాళ్ళకి ఎవ్వరూ లేకోకుండా వాళ్ళు వాళ్ళే సెల్ఫ్గా చిన్నప్పటి నుంచే బట్టలు ఉతుక్కోవడము పనులు చేసుకోవడం వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడము వాళ్ళకి వాళ్ళే వాళ్ళ జీవితాన్ని పెద్దవాళ్ళు వాళ్ళు లేకపోయినా తల్లిదండ్రులు గైడ్ చేసే వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు చక్కగా సక్రమైన మార్గంలో నడుస్తూ చక్కగా సరిదిద్దుకునేలాగా పిల్లలు చక్కగా ఉన్నారు సో అది చూపించాలని చెప్పేసి నేను పిల్లలను కూడా తీసుకెళ్లి చూపించానమాట సో మొత్తానికైతే అయితే రాఖీ పండగ రోజున చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు వెళ్ళినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళతో స్పెండ్ చేసినందుకు ఇది నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి మంచి పని అయి ఉంటుంది సో కాబట్టి దేవుడి దయ వల్ల బ్రతుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇప్పుడు దానికన్నా ఇంకా కొంచెం బెటర్గా పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇప్పటివరకు ఎవరైనా గ్రేసేవింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గ్రేసివింగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లని కూడా యాక్టివేట్ చేసుకోండి సో తద్వారా నేను ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇకపోతే నాది ఇంకొక ఛానల్ అన్నాను కదండి వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను తప్పకుండా ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి దేవుడి దేవాలయం ఈ రెండు ఛానల్లో ఏదో ఒక ఛానల్ కానీ క్లిక్ అయితే అక్కడ ఆశ్రమంలో ఉండే పిల్లలకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను సో కాబట్టి నా కాళ్ళ పైన నేను నిలబడితే సో నేను ఎదట వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి నాకంటూ ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ నా ఛానల్స్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను తప్పకుండా రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లును కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై